ജനഭേരി ന്യൂസ് പ്രതിനിധ്യം പ്രജലപക്ഷം ఈరోజు సాక్షి పేపర్లో ఇదేం రాజకీయం అమరన్న వీళ్ళు ఏమరా అంటే వైసీపీలో ఎమ్మెల్యేగా గెలిచి టీడీపీలో మంత్రి పదవి సాధించారు అనేసి దానికంటే ముందు ఒక మాట చెప్తా ఎమ్మెల్యేగానే వైసీపీలోకి వచ్చారు ఎమ్మెల్యేగానే టీడీపీ వచ్చారు ఎక్కడ గాని వాయనేమి ఒక లీడర్ గా వచ్చి మళ్ళా అక్కడేమో పదవిని సంపాదించుకునేసి ఇక్కడ మంత్రేం కాలే మీ ముఖ్యమంత్రి ఎంపీ కాకమునపే అమరన్న ఎమ్మెల్యే ఇది ఒకటి ఫస్ట్ తెలుసుకోవాలి సాక్షి పేపర్ సాక్షి పేపర్ ఈ మధ్య ఎవరు చూడడం లే అంత ఫ్రీగా హోటల్లో వేసినప్పుడు ఎవరు దాన్ని పట్టించుకోవడం లే అయినా కూడా ఒక పేపర్లో ఏమొస్తో దాన్ని మనము నిజమా కాదా ప్రజలకు వాస్తవాలు తెలియాలి తెలియజేసిన బాధ్యత మాపైన ఉంది పలమనేరు గత ప్రభుత్వంలో పలమనేరు మున్సిపాలిటీలో వైసీపీ విజయం పొందింది అవును కరెక్టే ఈసారి ఎలా పొందింది బా విజయం 26కి 24 చోట్ల అంట అన్నారు 24 వార్డు ఎట్ట గెలిచినారో మీకే తెలుసు ఎవరెవరి పేపర్ పీకినారో ఏ విధంగా మీరు మున్సిపాలిటీ సాధించినారో మీకే తెలుసు మళ్ళా ఉత్పత్తి జీవోలు అంటున్నారు పలమనేరులో వెక్కరిస్తున్న మాజీ మంత్రి వేసిన శిలాఫలకాలు నేను ఒకటే చెప్తున్నా ఈరోజు పలమనేరులో బీసీ భవన్ శాంక్షన్ చేసి దాదాపు 50 లక్షల రూపాయలు శాంక్షన్ తీసుకొని ఇది టెండర్ జీవో ఊరికి ఇవ్వరు డబ్బు శాంక్షన్ చేస్తేనే జీవో ఇస్తారు కనీసం మీరు బీసీ ఓట్లతో గెలిచి బీసీలను పట్టించుకోకుండా కనీసము శాంక్షన్ చేసిన భవనానికి కూడా మీరు శంకుస్థాపన చేయలేని పరిస్థితి కట్టలేని పరిస్థితి మీ ప్రభుత్వం అంతేకాకుండా ఆడిటోరియం దాని ఎదురుగానే బీసీ భవన్కి ఎక్కడో మారు మూలన ఇలా నడి టౌన్ దాదాపు బీసీ భవనానికి ఇచ్చిన స్థలం వాల్యూ 1.5 కోటి పైన ఉంటుంది ఆ బీసీ జాగాన్ని కూడా కబ్జా చేయాలని చూడలేదా ఈ వైసీపీ నాయకులు చూసారా లేదా చేయాలనుకున్నారా లేదా మీరు చేయాలనుకుంటే మళ్ళా మేము దాన్ని తెలుసుకొని అడ్డుపడి ఆపి ఆడ మళ్ళా బోర్డు ఇప్పించినాం లేకుంటే ఇటానికి బీసీ భవన్ బీసీలే స్వాహ చేయంటారు ఆ పార్టీలో ఉండేవాళ్ళు తర్వాత ఇంకోటి ఆడిటోరియంకి 1.8 కోటి రూపాయలు విలువైన జాగా ఆ జాగా ఈరోజు 5 నుంచి 10 కోట్లు విలువ చేసే జాగా అలాంటి జాగాలో పలమనేరులో ప్రతి ఒక్కరికి అందుబాటులో ఉండే విధంగా ఒక ఆడిటోరియాన్ని తీసుకొస్తే దాన్ని శంకుస్థాపన చేస్తే దానికి సంబంధించిన జీవో కూడా క్లియర్గా ఉంది కనీసము జీవో తెచ్చి డబ్బులు శాంక్షన్ చేసి మీరు కట్టలేదు అవునా కదా మళ్ళా ఊరూరికేనే ఈ బోగస్ పేపరు బోగస్ కథనాలు ఇది కదా తర్వాత ఎన్నో సంక్షేమ కార్యక్రమాలు తెలుగుదేశం పార్టీ ప్రవేశపెట్టిందే కాకుండా అమరన్న మంత్రిగా ఉన్నప్పుడు ప్రతి వార్డులో ఈ ఆ రోజు వేసిన రోడ్లే ఆ రోజు కట్టిన డ్రైన్లే ఈరోజు కూడా ఉంది కనీసము ఎల్ఈడి లైట్ పోతే కూడా ఆ ఎల్ఈడి లైట్ మార్చలేని దుస్థితి మీ ప్రభుత్వంది కనీసం ఏం అభివృద్ధి చేశారు కాదించి తారు రోడ్డా అదేనా మీరు అభివృద్ధి ఉద్యోగాలు ఏదో అంటున్నారు సరేబా మీరు వచ్చారు కదా 4.5 సంవత్సరమైంది కదా ఎన్ని ఉద్యోగాలు ఇచ్చారు పొలంలో ఇకపోతే అమరన్న గారి గురించి మాట్లాడతారు ఇదేం రాజకీయం అమరన్న అని అమరన్న రాజకీయం చేయాలి మొదలు పెడితే ప్రజల కోసం రాజకీయం చేస్తారు
మీలాగా డ్రామా చేయడు. అంతెందుకు మొన్నటికి మొన్న ప్రధాని గారు మీరు తెచ్చిన ఇల్లు డబ్బు ఏ అకౌంట్కి మార్చినారు? హౌసింగ్ వాళ్ళకి ఎందుకు డబ్బులు ఇవ్వలేదని మన ఎమ్మెల్యే గారిని అడిగిన మాట ప్రజలు నిలబెట్టి అడిగింది మా బిల్లు రాలేదని మాట వాస్తవం కాదా? ఒక్కసారి అందరూ ఆలోచించండి. దండపల్లి షాది మహల్కి అమరన్న శాంతి అయింది కాదా? అంతకుముందు ఆ శాంతి మహల్ తెచ్చింది వాళ్ళ నాన్న కాదా? జెండా మఠం కట్టించింది వాళ్ళ ఆయన కాదా? దాన్ని డెవలప్మెంట్ అయింది అమర్నాథ్ రెడ్డి గారు కాదా? మీరు ఏదైనా చేసింటే రెండు చర్చకు సిద్ధం. అదే ఈ మధ్యకాలంలో ఒక చిత్తు పేపర్ లాంటి పేపర్ ఒకటి తయారైంది మనకి, మన తలరాత కర్మాణి. ఎందుకంటే న్యూస్ పేపర్ అంటే లేదా వార్తా పేపర్ అంటే ప్రజలకి ప్రభుత్వానికి మధ్య ఉండి ప్రజల యొక్క సమస్యను ప్రభుత్వం దృష్టి తీసుకెళ్తే దాన్ని న్యూస్ పేపర్ అంటారు. సెల్ఫ్ డబ్బా కొట్టుకుండా దాన్ని న్యూస్ పేపర్ అనరు. ఈ సాక్షి పేపర్ ఎట్లంటే మొన్న ఒక న్యూస్ రాసింది ఏమంటే పలమనేరులో పారిశ్రామిక అభివృద్ధి జోరు అన్నాడు. ఈరోజు ఏం చూసినారంటే రాసినారంటే ఇదేం రాజకీయం అమరన్న అని రాసినాడు. అసలు వీళ్ళకి బుద్ధి జ్ఞానం ఉందని నేను అడుగుతున్నా. ఒక పక్కేమో అభివృద్ధి చెందింది అంటా ఉన్నారు ఒక రోజు పేపర్లో, ఈరోజేమో ఇదేం రాజకీయం అంటున్నారు. అసలు మీది ఏం పేపర్ అనేసి ఈ సందర్భం అడుగుతున్నా. పలమనేరులో ఎన్ని సమస్యలు ఉందండి? ప్రజలందరూ కూడా దయచేసి అర్థం చేసుకోండి. ఈరోజు పలమనేరులో నిద్రలేసే 1వ తేదీ నుంచి 15వ తేదీ వరకు ఒక టెన్షన్. ఏమంటే పాపము ఈ బియ్యం ఉంది, బియ్యం బండ్లు వస్తాయి, రేషన్ బియ్యం బండ్లు. అది ఎప్పుడు వస్తుందో, ఎప్పుడు పోతుందో, ఏమి ఇస్తారో, ఏమి ఇవ్వరో, ఇట్లా సమస్యలు ఉన్నాయి. అలాంటి సమస్యలు ఎప్పుడు ఈ పేపర్లో రాదు, ఈ సాక్షి పేపర్లో. అంటే వాళ్ళ దగ్గర మీరు ఏమైనా కమిషన్లు తీసుకుంటారా? అందుకనే సార్ ఇవంతా రాయరు. ఏదైనా రాస్తే ప్రజలకు ఉపయోగపడే మరి రాయండా. రాజకీయాలు మీకు ఎందుకండి? పేపర్ వాళ్ళకి రాజకీయాలు ఎందుకు? ప్రజలకు ఉపయోగపడేది ఈరోజు నేను ఏం రాస్తున్నాను ప్రజలకు ఉపయోగపడేది అది రాయండి. జనాలంతా ఇంకా ఎందుకు లేదు? ఏదైనా మాట్లాడితే మళ్ళీ నోరు అంటారు, మూస్తూ ఉంటారు మిమ్మల్ని. ఆ బోర్డులు చూసి ఓ వీడు శాంక్షన్ చేయ, వీళ్ళు మొగలు చూడండి ఎట్లుందో, అసలు ఎవరు వీళ్ళు, మన ఊరిలో కాదు అనే మాదిరి మూస్తూ ఉంటారు. ఇకపోతే పరిశ్రమల గురించి మాట్లాడితే చాలా విషయాలు మాట్లాడచ్చు. ఈ ప్రభుత్వం వచ్చి 4.5 సంవత్సరం అవుతోంది. నా ఒక్క ప్లాట్ మేము ఇచ్చినాము ప్రజలకని చెప్పన్నా, ఒక్కటి ఒక్కటంటే ఒకటి. 294 మందికి ఆ రోజు ఎంఎస్సిఎం కింద శాంక్షన్ చేస్తే, అప్పుడు శాంక్షన్ చేసిన డబ్బులే అమరన్న గారు పరిశ్రమిక మంత్రిగా ఉన్నప్పుడు అప్పుడు చేసిన అభివృద్ధి కార్యక్రమాలే, అప్పుడు తెచ్చిన ఫండ్సే ఇప్పుడు జరుగుతున్నటువంటి అభివృద్ధి అంతా. ఇది ప్రారంభించింది మా అమరన్న. మీరు కేవలం బోర్డ్ పేపర్ కబ్జాలు దోచుకోవటాలు ఇవి తప్పిస్తూ ఇంకేమైనా చేస్తూ ఉన్నారా మీరు? ఈరోజు చాలా సమస్యలు ఉన్నాయి. ఆ సమస్యలు ప్రజల దగ్గరికి తీసుకెళ్తే, ప్రజల దృష్టికి తీసుకెళ్తే, ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్తే అయ్యో ఆ పేపర్లు వేస్తున్నారు కాబట్టి మా సమస్య క్లియర్ అయిపోయింది అనే హర్షించే విధంగా ఉండాలండి పేపర్ అంటే. పేపర్కి తెలుగుదేశం పార్టీ పలమనేరు నియోజకవర్గం ఒక హెచ్చరిక జారీ చేస్తున్నాం. అదేమంటే లేనిపోయిన అవాక్ చవకలు మీ పేపర్లు రాస్తే, ఇప్పుడే మీ పేపర్ తీసేవారు లేదు, బలితంగా పాపం వాలంటీర్లు నెత్తిన దాన్ని దుద్దుతూ ఉన్నారు. ఇంకా ఘోరమైన పరిస్థితి మీ పేపర్కి వస్తుంది. అట్లా లేకుండా ఇప్పటికైనా ప్రజలకు ఏదైనా ఉపయోగపడే న్యూస్ రాసి ప్రజలకు ఉపయోగపడే మాదిరి ఏదైనా చేస్తే కనీసం మీ పేపర్ చూడన్నా చూస్తారు, లేకపోతే తొడుచుకుంటే కూడా పనికిరాదనేసి ఈ సందర్భంగా తెలియజేస్తున్నాము.